పటంజరు మండల పరిధిలోని ముత్తంగి బీజేపీ కార్యాలయం ఆవరణలో ముఖ్య అతిథులుగా వచ్చిన గడిలా శ్రీకాంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, ఆశీష్ గౌడ్, పటంజరు మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో భారత మాత ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ గడిలా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరియు మన భారత మాత ముద్దుబిడ్డ ప్రియతమైన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 1947 సెప్టెంబర్ 17 హైదరాబాద్ నిజాం నవాబు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు లొంగిపోతూ తెలంగాణను హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేస్తున్నానని మాట ఇచ్చిన అన్నారు. ఈ కార్యక్రమంలో బైంట్ల కుమార్ మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గుప్తా, సాధన కమిటీ గడ్డ పుణ్యవతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోళ్ల సుధాజ, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గుప్తా, వినోద్, కావలి వీరేశం, రాంప్రసాద్, సాయి కుమార్, ఏ రాములు, ఆంజనేయులు, ఝాన్సీ రాణి, శ్రీనివాస్, మల్లీశం, రమేష్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమం, అప్పుడు ఎన్నో దశల తెలంగాణ ఉద్యమం, ఈ యొక్క 17 సెప్టెంబర్ను స్వేచ్ఛగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలనే ఆరాటంతో పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు కూడగట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెర మీదకి ఎక్కినటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు కూడా దాన్ని ఉపయోగించుకొని బీజేపీ మొదలుపెట్టినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి, నువ్వు సిద్ధహస్తుడవు కాబట్టి ఉన్న ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నా, స్వతంత్రం జరుపుకొని ప్రదేశం ఏదన్నా ఉందంటే అది తెలంగాణనే అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ విమోచన దినోత్సవం ఈ దినోత్సవం కావడానికి స్వర్గీయ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు నైజాం తల వంచి తెలంగాణ విముక్తి కలిగించినటువంటి సెప్టెంబర్ 17 దినాన్ని అధికారిగా ప్రకటించాలని చెప్పేసి ఏని ఏడలా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి ఈ పత్రిక ముఖ తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రజలందరి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.